హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా ఎన్సీఆర్టీ ఫిజిక్స్ లోని వర్క్ ఎనర్జీ మరియు పవర్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ యొక్క వర్క్ ఎనర్జీ మరియు పవర్ క్లాస్ సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో ఈ రోజు ఈ క్లాస్ లో కవర్ చేయబడేటువంటి డేటాను ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ వైజ్ గా వెళ్ళిపోదాం. సో ఈ రోజు కనుక తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ వర్క్ గురించి, దాని తర్వాత వర్క్ యొక్క టైప్స్ గురించి అంటే పని మరియు పని యొక్క రకాల గురించి, అండ్ అదేవిధంగా సామర్థ్యం గురించి, దాని తర్వాత శక్తి గురించి మరియు శక్తి యొక్క రూపాల గురించి ఈ యొక్క క్లాస్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి మ్యాటర్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉంటుంది. సో దీన్ని మీరు సేవ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనం మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి వర్క్. సో వర్క్ అంటే ఏంటిది? సో అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ప్రకారం కనుక తీసుకుంటే వర్క్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ దట్ అకర్స్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు అన్ ఆబ్జెక్టివ్. సో మనకి ఇక్కడ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎప్పుడు? ఒక వస్తువు పైన మనం కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు. అండ్ ద ఆబ్జెక్ట్ ఈస్ డిస్ప్లేస్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో మనం ఏ డైరెక్షన్ లో మనం ఫోర్స్ అప్లై చేస్తామో సేమ్ అదే డైరెక్షన్ లో కనుక ఆ యొక్క వస్తువు కనుక డిస్ప్లేస్ అయినట్లయితే, అంటే స్థానభ్రంశం కనుక చెందినట్లయితే దాన్ని ఏమంటాం, పని జరిగింది అని అంటాం, ఓకేనా? సో ఇది ఇంత కాంప్లికేటెడ్. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటాం, ఒక వస్తువు పైన కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు బల దిశలో మనకు స్థానభ్రంశం కనుక అయినట్లయితే దాన్ని పనిగా మనం పరిగణలో తీసుకోవడం జరుగుతుంది, ఓకే? సో ఈ విధంగా, ఓకేనా? సో మనం బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు కనుక కదిలితే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్సన్ పుష్ చేస్తున్నాడు, పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అది కూడా అదే డైరెక్షన్లో వెళ్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏం చేస్తున్నాడు, లాగుతున్నాడు, ఓకేనా? లాగుతున్నాడు. సో లాగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కూడా ఇటు సైడే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక టేబుల్ని కదిలించడం కానీ, ఒక డోర్ని నెట్టడం మరియు లాగడం కానీ, లేకపోతే ఒక రాయిని పైకి లేపడం కానీ, ఒక బ్యాట్స్మెన్ ఒక బాల్ని హిట్ చేయడం కానీ, అంటే ఒక బంతిని కొట్టడం కానీ, అండ్ అదేవిధంగా నీళ్ళల్లో ఒక పడవ కనుక ప్రయాణిస్తున్నట్లయితే, ఒక సైక్లిస్ట్ కనుక అంటే సైకిల్ తొక్కేటటువంటి పర్సన్ సైకిల్ యొక్క పెడల్ కనుక తొక్కినట్లయితే, ఈ యొక్క కారణాలన్నింటిలో కూడా మనకేం జరుగుతుంది, పని జరుగుతుంది అనైతే అనడం జరుగుతుంది, ఓకే? మరి పనికి సంబంధించినటువంటి మెయిన్ డేటా ఏంటిది, ఎగ్జామ్ ఓరియంటెడ్లో అంటే ఫార్ములా, ఓకే? ఏంటిది, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్, ఓకే? డబ్ల్యూ అంటే ఏంటిది, పని, ఓకేనా? మనకు కావాల్సింది వర్క్, వర్క్ అంటే పని. అండ్ ఎఫ్ అంటే ఏంటిది, ఫోర్స్, బల ప్రయోగం, ఎంత బలం మనం ఇస్తున్నాం లేదంటే ఏ రకమైనటువంటి బలం మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఎస్ అంటే స్థానభ్రంశం, ఓకేనా? ఎస్ అంటే స్థానభ్రంశం. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, డబ్ల్యూ ఎఫ్ మరియు ఎస్, ఈ మూడు కూడా మీకు మైండ్లో ఉండాలి. ఈ మూడు ఉంటేనే మనకు ఈ యొక్క వర్క్ గురించి ఐడియా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, సో ఇది ఈజీ గుర్తుంటుంది కదా అని, కానీ ప్రాబ్లమ్స్ వీడి గురించి ఇస్తాడు. ఎట్లా అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్స్ టు జీరో, వాట్ ఈస్ ద వర్క్? ఇఫ్ ఎఫ్ ఈజ్ జీరో, వాట్ ఈస్ ద వర్క్? ఓకేనా? సో మనకు ఎస్ మరియు ఎఫ్, ఒక ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో, ఎఫ్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో, వాట్ అబౌట్ డబ్ల్యూ? ఈ విధమైనటువంటి కాంబినేషన్స్లో మనకు న్యూమరికల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా ఇక్కడతో అయిపోలేదు, దీని ఇంకా మనం డీటెయిల్కి వెళ్ళిపోతాం. సో ఇది బేసిక్ మాత్రమే, ఓకే? మరి దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏంటి? సో పనికి ప్రమాణాలు ఏంటి, న్యూటన్ మీటర్, లేదా దీన్ని మనం జోల్లో కొలుస్తుంటాం. సో దీన్ని మనం సిజిఎస్ యూనిట్స్లో కనుక తీసుకుంటే, ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్ మరియు ఎఫ్పిఎస్ సిస్టమ్ అని, ఓకే? సో ఇక నాలుగు సిస్టాల్లో మనకి ఇక్కడ కనుక తీసుకుంటే మన దగ్గర ఎస్ఐ సిస్టమ్ ఉంది, అండ్ అదేవిధంగా సిజిఎస్ కనుక తీసుకుంటే మనకు ఎర్గుల్లో కొలవడం జరుగుతుంది, ఓకేనా? దీనిలో కొలుస్తాం, ఎర్గ్స్లో కొలవడం జరుగుతుంది, ఓకే? మరి అదిశన సదిశన, అదిశన సదిశన ఎక్కడ వచ్చింది, ఇది ఫస్ట్ యూనిట్లో వచ్చింది, మర్చిపోకూడదు, ఓకేనా? ఇక్కడ మళ్ళీ మనం రీకాల్ చేస్తున్నాం, అక్కడ డిస్కస్ చేసుకున్నాం, ఓకే? మళ్ళీ ఇక్కడ మనం రీకాల్ చేసుకున్నాం, ప్రతి యూనిట్లో కూడా ప్రతి కాన్సెప్ట్ సంబంధించి, అది స్కేలారా వెక్టారా, దానికి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములా, అండ్ అదేవిధంగా దాని యొక్క యూనిట్స్ అన్ని కూడా మనం రీకాల్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది, రీగెయిన్ అవుతుంది, కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతుంది, దానివల్ల మీకు మైండ్ మ్యాపింగ్ అనేది అవుతుంది, ఓకేనా? ఇది అదిశ పరిమాణం. మరియు దీని యొక్క మితి ఫార్ములా ఏంటిది, ఎం పవర్ వన్ ఎల్ పవర్ టూ టీ పవర్ మైనస్ టూ. మరి మితి ఫార్ములా ఎట్లా వచ్చింది, ఆల్రెడీ మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ క్లాస్ టూలో డిస్కస్ చేసుకున్నాం, ఓకే? ఓకే, ఇక్కడ దాకా మనకి అయిపోయింది, ఎరుగుల్లో కొలుస్తారు సిజిఎస్ సిస్టంలో, ఎంకే సిస్టంలో జౌల్స్లో కొలుస్తారు. మరి దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ యొక్క కంపారిజన్ ఏంటిది, ఓకేనా? సో మన దగ్గర ఎర్గు ఉంది, జౌల్ ఉంది, మరి ఈ రెండింటి యొక్క కంపారిజన్ ఏంటిది? సో ఒక జౌల్ ఈక్వల్స్ టు 10⁻⁷ ఎక్స్, ఇంపార్టెంట్, ఓకే? డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇట్లాంటి కాంబినేషన్ అడుగుతుంటాడు, వన్ జౌల్ ఈక్వల్స్ టు హౌ మెనీ ఎక్స్, 10⁻⁷,
10^6, 10^5, 10^4 అని అంటాడు. మనం ఇదంతా డీటెయిల్ చదవం కదా, ఎగ్జామ్ హాల్లో పోగానే కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఓకేనా? మరి ఒక ఎర్గ్ అంటే ఎన్ని డైన్ సెంటీమీటర్లు అంటే ఒక ఎర్గ్ ఈక్వల్స్ టు 1 డైన్ సెంటీమీటర్. ఓకే, అండ్ దీనికి సంబంధించినటువంటి మనం మ్యాథమెటికల్ ఫార్ములా పైన డిస్కస్ చేసుకుని జస్ట్ బేసిక్ మాత్రమే, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్. ఓకే, కానీ మనం దాన్ని ఇంకా మ్యాథమెటికల్గా మనం డిరైవ్ కనుక చేయగలిగినట్లయితే దానికి సంబంధించినటువంటి డేటా ఇప్పుడు మనం చూద్దాం, ఒక ప్రాబ్లమ్ కూడా సార్ట్ అవుట్ చేద్దాం. ఓకే, ద వర్క్ డన్ ఆన్ ఏ బాడీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డిస్టెన్స్ ద బాడీ మూవ్స్ ఇన్ ద అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్. ఇంపార్టెంట్, ఏముంది ఇక్కడ? ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఏమన్నాడు? ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మరియు మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ యొక్క డైరెక్షన్కి ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్ మూవ్ అవుతుంది, అంటే కొంత డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో ఇదేమో మనకు మ్యాథమెటికల్, ఇదేమో రియల్ లైఫ్ అప్లికేషన్. ఓకేనా? రెండింటిని పక్క పక్కన ఇవ్వడం జరిగింది. ఎందుకు? మీకు రియల్ లైఫ్ ఇమేజ్ అయినా గుర్తుంటుంది, లేదు వీళ్ళు ఇచ్చిన ఒరిజినల్ కాన్సెప్ట్ అయినా మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో మనం బలం ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లో ప్రయోగిస్తాం, అవుట్పుట్ అనేది అదే డైరెక్షన్లో వస్తుందని అనుకున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, మనం కొంత యాంగిల్తో ప్రయోగిస్తాం. ఓకేనా? సో ప్రతిసారి మనం ఇదే విధంగా ప్రయోగించాం కదా, మనం కొంత హైట్లో ఉండడం వల్ల, వస్తువుని కొంత కిందగా ఉండడం వల్ల ఈ విధమైనటువంటి బలాన్ని మనం ప్రయోగిస్తాం. కొంత హైట్ నుంచి మనం ఇట్లా పుల్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? పుల్లింగ్ జరుగుతుంది. పుల్ చేస్తున్నా అంటే లాగుతుండు. లాగుతున్నప్పుడు మరి దాని యొక్క ప్రభావం ఎట్లుండాలి? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అంతే కదా? అకార్డింగ్ టు ద ఫార్ములా, అకార్డింగ్ టు ద వర్క్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనం ఏ డైరెక్షన్లో గుంజుతామో అదే డైరెక్షన్లో వెళ్ళాలి. కానీ ఇది ఆ డైరెక్షన్లో వెళ్ళట్లేదు, ఇది ఏం చేస్తుంది? కొంత కోణంతో నేలపైన ప్రయాణిస్తుంది. ఓకేనా? ఇక్కడ కొంత కోణాన్ని చేస్తూ తన యొక్క డైరెక్షన్లో కొంత చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో ఆ యొక్క చేంజ్ ప్రకారంగా మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటిది? ఓకేనా? మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏంటిది? సో ఎఫ్ డైరెక్షన్లో ఫోర్స్ ఇచ్చినాము, ఎఫ్ డైరెక్షన్లో వెళ్ళాలనేదేమో స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నాం. కానీ రియల్ లైఫ్ అప్లికేషన్ వచ్చేసరికి కొంత యాంగిల్తో చేంజ్ రావడం జరిగింది. అట్లాంటప్పుడు మన యొక్క ఆన్సర్లో కూడా కొంత వేరియేషన్ వస్తుంది. ఆ వేరియేషన్ రిజాల్వ్ చేయడానికే ఈ యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా. ఓకే, సో దాని యొక్క డేటా ఏంటిది? మన పాతది ఏంటిది? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? కొత్తగా టీటా వచ్చింది. ఓకేనా? ఏమొచ్చింది? టీటా వచ్చింది. మరి ఈ యొక్క మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? హారిజెంటల్, వర్టికల్. వర్టికల్ అయితే సైన్ తీసుకుంటాం, హారిజెంటల్ అయితే కాస్ తీసుకుంటాం. ఎట్లా ఉంది? హారిజెంటల్, కాబట్టి కాస్ టీటా. అయిపోయింది, కొంత యాంగిల్ వస్తుంది కాబట్టి టీటా. ఓకే, హారిజెంటల్ కాబట్టి కాస్ తీసుకుంటాం, వర్టికల్ అయితే ఏం తీసుకుంటాం? సైన్ తీసుకుంటాం. సో రాకెట్ ప్రయోగం కానీ అట్లాంటి వాటన్నిటి కూడా మనం సైన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో డబ్ల్యూ అంటే వర్క్ డన్, ఎఫ్ అంటే ఫోర్స్ అంటే బలం, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము, మనం ఏ డైరెక్షన్ ఇస్తామో అదే డైరెక్షన్. టీటా అంటే మనకి ఇక్కడ బలం మరియు స్థానభ్రంశం మధ్య కోణం, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ టీటా అంటే ఏంటిది? మనం ఇచ్చినటువంటి బలం ఎఫ్, అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఒక కోణం ఎఫ్ కాస్ టీటా మధ్య ఉండేటటువంటి, అంటే స్థానభ్రంశం మధ్య ఉండేటటువంటిది. అండ్ మనకి ఇది పని ఎక్కడ గరిష్టంగా ఉంటుంది? 0° వద్ద గరిష్టంగా ఉంటుంది. ఓకే, అండ్ కనిష్టంగా ఎక్కడ ఉంటుంది? 90 వద్ద. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? మనం ఇది అసలు పాయింట్ కూడా పట్టించుకోము, డైరెక్ట్ స్కిప్ చేసేస్తాం. ఏముంది అది? కాస్ 0 వాల్యూ ఎంత చెప్పండి? కాస్ 0 వాల్యూ 1. కాస్ 90 వాల్యూ ఎంత? 0. 0 అంటే సంథింగ్ 0నే కదా, అంటే వర్క్ ఏం జరిగింది? ఏం జరగలేదు. అదే కాన్సెప్ట్, ట్రిగనోమెట్రీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. మీరు అనుకోవచ్చు, సార్ మ్యాథ్స్ ఎక్కడనో ఉంది, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడనో ఉంది, ట్రిగనోమెట్రీ దీన్ని తీసుకొచ్చి ఫిజిక్స్లో పెట్టేసిరైంది. కానీ అట్లా కాదు, మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అంటే దానికి రిలేటెడ్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి మనం కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, కాస్ టీటా వచ్చింది. కాస్ టీటా అంటే ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీలో ఉండేటటువంటి బేసిక్ చార్ట్ నుంచి మనం కనుక తీసుకుంటే కాస్ 0 వాల్యూ ఎంత? 1. కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో మనం చేసినటువంటి వర్క్ యొక్క అవుట్పుట్ ఏంటిది? 0. 90 అయితే మరి ఎట్లా 90? ఇక్కడ చూడండి, ఒక వస్తువు ఇట్లా ఉంది నేలపైన, నేను ఫోర్స్ అనేది అప్వర్డ్ ఇస్తున్నా. సో కాస్ ఈ డైరెక్షన్లో కదా, దీని యొక్క యాంగిల్ ఎంత? 90. ఓకే, నేను పైకి పుల్ చేస్తున్నా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటటువంటి మ్యాటర్ మొత్తానికి ఇదే కీ పాయింట్, పైకి పుల్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఉన్నది, నేను దీన్ని పైకి పుల్ చేస్తున్నా. ఓకేనా? పైకి పుల్ చేస్తున్నా. అప్పుడు కాస్ 90 ఏమవుతుంది? 0. 0 ఇంటూ సంథింగ్ ఎఫ్ఎస్ ఏమవుతుంది? వర్క్ డన్ ఏమవుతుంది? అంతా 0గా మారిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఫార్ములా ఫర్ ద రిమైనింగ్ కాన్సెప్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఎన్సీఆర్టీ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ క్వశ్చన్ సార్ట్ అవుట్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని. ఏ బాక్స్ ఈజ్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 25 న్యూటన్. ఎప్పుడైనా సరే మనం ప్రాబ్లమ్ని ఎంత మ్యాటర్ని ఇవ్వండి, మనం ఫస్ట్ ఏం చేయాలంటే మ్యాటర్ మొత్తాన్ని ఐతో చూడాలి, జస్ట్ ఐతో రీడ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లం అంటే మొత్తం చదువుతారు,
మనం జస్ట్ ఐతో చూడాలి వాట్ ఈజ్ వాట్. నేను మీకు ఎట్లా చదవాలి చెప్తున్నా, బయటికి చెప్తున్నా కాబట్టి నేను చదవాల్సింది, మీరు మాత్రం అట్లా చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా అట్లా పై పైన చూసుకోండి. ఇప్పుడు మీరు ఎట్లా చేయాలో చెప్తారు. సో ఇక్కడ చూస్తున్నారు జస్ట్ పై పైన చూసుకున్నారు. ఇక్కడ చూడండి ఫైండ్, ఏం ఫైండ్ చేయాలి, వర్క్ డన్. ఏం ఫైండ్ చేయమన్నాడు, వర్క్ డన్ డబ్ల్యూ దట్ ఈక్వల్స్ టు, ఓకే ఏమి ఇచ్చిండు, ఫోర్స్ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూ ఇచ్చేసిండు. అండ్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చిండు, ఎస్ ఇచ్చేసిండు, ఓకే. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఇచ్చేసిండు, యాంగిల్ ఎంత, కాస్ తీటా 30, ఓకే అయిపోయింది, ఫార్ములా జనరేట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ నేను అక్కడ రాసుకున్నా, కొత్తది ఏమైనా చేసినా ఏం చేయలే, నన్ను అడిగింది ఏంది వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం అందరం ఏం చేస్తామంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ బాక్స్ ఇస్ ఫుల్డ్ విత్ ఏ ఫోర్స్ ఆఫ్ 25 న్యూటన్, స్కిప్ చేసేస్తాం. టు ప్రొడ్యూస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 15 మీటర్స్, స్కిప్ చేసేస్తాం. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ 30 డిగ్రీస్, వదిలేసేస్తాం. ఫైండ్ ద వర్క్ డన్, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మొదటి కానీ చదువుకుంటాం, ఏం కనుగొనాలి, ఏం చేయాలి ఈ మ్యాటర్ అంతా. ఎఫ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈక్వల్స్ టు అని రాస్తాం. అట్లా ఎప్పుడు చేయకూడదు, అది మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా సైన్స్లో అయినా ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో ఫస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. వాట్ వీ నీడ్, వర్క్ డన్, ఓకే. డబ్ల్యూ డబ్ల్యూ అంటే మనకు ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది, డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ఎస్ కాస్ తీటా. ఎందుకంటే మనం అయితే రీడ్ చేసేటప్పుడు ఎఫ్ వాల్యూ తెలుసు మనకు, డిస్ప్లేస్మెంట్ అని విన్నాం, పదము యాంగిల్ అని విన్నాం. ఈ మూడు టర్మ్స్ దేంట్లో కలిసి వస్తాయి, ఈ ఫార్ములాలో కలిసి వస్తాయి. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఓకే డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. డబ్ల్యూ దాని కోస్ట్ ఎఫ్ వాల్యూ ఎంత, 25, ఓకే. డిస్ప్లేస్మెంట్ ఎంత, 15. కాస్ 30 వాల్యూ ఎంత ఆలోచించండి, కాస్ 30 దాని కోస్ టు సైన్ 60, సైన్ 60 ఎంత, √3/2. ఓకే సో దీన్ని సాఫ్ట్ అవుట్ చేసేస్తే మనకు 3 to 4.75 జౌల్స్. ఓకే సో ఈ విధంగా మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎన్ని స్టెప్స్లో, జస్ట్ 3 స్టెప్స్లో. అదే మీరు రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఎఫ్ ఈక్వల్స్ టు 25 న్యూటన్, ఓకే. ఎస్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, 15 మీటర్స్, ఓకే. అండ్ నెక్స్ట్ టీటా దట్ ఈక్వల్స్ టు 30, అంటే దీన్ని కాస్ 30. అండ్ నెక్స్ట్ వర్క్ ఈక్వల్స్ టు ఎంత, ఇదో ఈ మ్యాటర్ అంతా రాస్తాం, మైండ్లో ఉంచుకోవాలి ఇదంతా. ఇదంతా ఎప్పుడు వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఓకే. ఎప్పుడు, ఫార్ములాస్ అని మన మైండ్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కండిషన్స్, ఇదాక మనం అనుకున్నాం కదా cos 0 cos 90 వాల్యూస్, ఎందుకంత మనం ఫిగర్ అవుట్ చేసుకున్నాము, ఎందుకంత పాయింట్ అవుట్ చేసినాం అనేది. ఇప్పుడు చూడండి కండిషన్స్ వెన్ నో వర్క్ ఈజ్ డన్. సో ఎప్పుడు మనకు వర్క్ అనేది జరగదు ఏ ఏ కండిషన్స్లో, ఓకే. యాజ్ వర్క్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్, మొత్తం ఇది ఎన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది, 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్, సో ఆ యొక్క వస్తువు పైన బలం ప్రయోగించినప్పుడు. డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ బై ద బాడీ అండర్ ద ఫోర్స్, బలం వల్ల ఆ వస్తువులో కనుక చలనం జరిగినప్పుడు, అంటే డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు, అంటే స్థానభ్రంశం జరిగినప్పుడు. అండ్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, సో మనకు ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ మధ్య మనకు యాంగిల్ అనేది జనరేట్ అయినప్పుడు, ఓకేనా, అంటే యాంగిల్ ఉన్నప్పుడు. ఓకే దానికి సంబంధించినటువంటి డేటా చూద్దాం. నెంబర్ 1, డిస్ప్లేస్మెంట్ బికమ్స్ 0, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్స్ టు 0, ఓకే. స్థానభ్రంశం 0 అయినప్పుడు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఎగ్జాంపుల్ చూడండి మీ మైండ్లో వచ్చేస్తుంది. ఏ వెయిట్ లిఫ్టర్ హోల్డింగ్ ఏ 150 కేజీ మాస్ స్టడీలీ ఆన్ హీస్ షోల్డర్ ఫర్ 30 సెకండ్స్, దస్ నో వర్క్ ఆన్ ద లోడ్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక వెయిట్ లిఫ్టర్ అంట ఏం చేస్తుండు, ఒక 150 కేజీల మాస్ని పైకి లిఫ్ట్ చేసిండు, మాస్ని లిఫ్ట్ చేసి 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేసిండు. దానివల్ల ఏమైనా పని జరిగిందంటే ఏం పని జరగలేదు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్, ఓకేనా. పైకి లిఫ్ట్ చేసిండు కదా, ఇట్ ఈస్ ఏ వర్క్, దాంట్లో కొంత స్థితి శక్తి ఉంటుంది పైకి లిఫ్ట్ చేసినప్పుడు, అవునా. గ్రౌండ్ నుంచి కొంత హైట్లోకి వచ్చినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కొంత ఉంటుంది కదా, స్థితి శక్తి, ఓకే. కానీ మనకి ఇక్కడ వర్క్ ఏమైనా జరిగిందంటే వర్క్ జరగలేదు. ఎందుకు వర్క్ జరగలేదు, ఇప్పుడు చూడండి, పైకి లేపిండు, పైకి లేపినప్పుడు కాస్ వాల్యూ ఎంత అవుతుంది, కాస్ 90, కాస్ 90 వాల్యూ ఎంత, 0. సో 0 ఇంటూ ఎఫ్ఎస్ వాల్యూ ఎంత, 0. సో 0 ఇంటూ మనకి ఎఫ్ఎస్ 0 అయినప్పుడు వర్క్ ఏమవుతుంది, 0, ఓకే. ఫస్ట్ కండిషన్, ఓకేనా, క్లారిటీ వచ్చేసింది కదా. నెక్స్ట్ వెన్ ద ఫోర్స్ ఈస్ అప్లైడ్ బికమ్స్ 0, సో ఫోర్స్ అని 0 అయినప్పుడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఓకే పైకి లిఫ్ట్ చేసినప్పుడు మనకు మూమెంట్ అనేది నెగ్లిజిబుల్ ప్లస్ యాంగిల్ వల్ల మనకు అది పోయింది, ఓకే. మరి బలం అనేది 0 ఎప్పుడు అవుతుంది, ఎగ్జాంపుల్ చూడండి క్లారిటీ వస్తుంది. ఏ బాల్ ఈజ్ రోలింగ్ అనే స్లిపరీ సర్ఫేస్ ఈజ్ నాట్ యాక్టెడ్ అపాన్ బై ద హారిజంటల్ ఫోర్స్, ఈజ్ దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్. ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఏమన్నాడు, నో ఫ్రిక్షన్. ఇవి కీ పాయింట్స్, బట్
దేర్ ఇస్ మేబీ ఏ లార్జ్ డిస్ప్లేస్మెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ ఉందంట, బట్ ఇక్కడ ఏమంటుండు ఫ్రిక్షన్ అనేది లేదు. ఓకేనా, ఫ్రిక్షన్ అనేది లేదు, ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఒక పెన్ ఉంది, జస్ట్ ఇట్లా స్లోప్ ఉంది, ఓకే ఇట్లా స్లోప్ ఉంది, దాని అంతటే కదులుతుంది. ఓకేనా, దాని అంతటే కదులుతుంది. మనం ఏమైనా బలం ఇచ్చినామా? ఏమి ఇవ్వలేదు. సో బలం ఏమి ఉన్నప్పుడు బలం వాల్యూ ఏమవుతుంది? జీరో. మనం మాన్యువల్ ఎంత బలం ఇచ్చినాం? ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంత ఇచ్చినాం? జీరో. డిస్ప్లేస్మెంట్ ఉండొచ్చు 100 meters ఉండొచ్చు, డిస్ప్లేస్మెంట్ 100 meters ఉండొచ్చు, యాంగిల్ కూడా సేమ్ అదే ఉంటుంది కాబట్టి కాస్ జీరో వేసుకుందాం. ఓకేనా, సో మాక్సిమం కాస్ జీరో. సో సంథింగ్ ఇంటూ జీరో, దట్ ఈస్ కోస్ టు జీరో. కాబట్టి ఫోర్స్ జీరో అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? వర్క్ అనేది కూడా జీరో. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కండిషన్ చూడండి. వెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా బికమ్ జీరో ఆర్ యాంగిల్ ఇస్ 90. ఓకే, సో కాస్ థీటా వాల్యూ ఎప్పుడు జీరో అవుతుంది? 90 అయినప్పుడు. ఇదే పాయింట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడండి, కాస్ థీటా బికమ్ జీరో అన్నాడు. కాస్ థీటా బికమ్ జీరో ఆర్ యాంగిల్ 90. ఓకే, థీటా 90 అయినప్పుడు లేదా కాస్ థీటా వాల్యూ జీరో అయినప్పుడు. ఈ పాయింట్ చూసినప్పుడు ఎన్సీఆర్టీలో చాలామంది కన్ఫ్యూజన్ అయింది, నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది. ఇదేంది మరి, ఇప్పుడు కాస్ 90 వాల్యూ అయితేనే జీరో కదా, బికమ్ జీరో అంటే టీటా ఈక్వల్స్ జీరో అని. కానీ అది కాదు, కాస్ టీటా టోటల్ వాల్యూ అంటే కాస్ 30 వాల్యూ, కాస్ 90 వాల్యూ, అట్లా ఆ పాయింట్ అప్పుడు తీసుకున్నప్పుడు అంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు జీరో అవ్వాలి. అంటే ఆటోమేటిక్గా టీటా ఏమవుతుంది? 90 అవుతుంది. ఓకే ఓకేనా, సో అదే పాయింట్. మరి దీన్ని ఎట్లా ఎట్లా మనం ఫిగర్ అవుట్ చేస్తాం? వెన్ ఏ బ్లాక్ ఈజ్ రోల్డ్ డౌన్ ఏ స్మూత్ సర్ఫేస్, ఒక స్మూత్ సర్ఫేస్ పైన అది రోల్ అవుతుంది. ఓకే, స్మూత్ సర్ఫేస్ పైన అది రోల్ అవుతుంది. ద గ్రావిటేషన్ ఫోర్స్ డస్ నాట్ వర్క్. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి? గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. ప్రీవియస్ దాంట్లో ఏముంది? మనకు ఫ్రిక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. కేసెస్ చూస్తున్నారు కదా వివిధ సందర్భాలలో, మన పై సందర్భాల్లో ఫ్రిక్షన్ లేదు, ఈ సందర్భంలో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? మోస్ట్లీ స్పేస్లో జరుగుతుంది. ఇట్ ఈస్ అ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆన్ ద స్టేట్. సో ఇది మనకు స్పేస్లో అయితే మనకి ఇట్లాంటి వర్క్ అనేది అవుతూ ఉంటుంది. సో అక్కడ మనకు బలమైన స్థానభ్రంశానికి లంబంగా ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? జీరో. అంతే కదా. సో ఈ మూడు కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కండిషన్స్ డైరెక్ట్ అడగచ్చు. ఓకేనా, సో కాస్ ఏ కాస్ థీటా అనేది జీరో అయినప్పుడు మనకు ఏం జరుగుతుంది? వర్క్ అనేది జీరో అవుతుంది. సో దాన్ని కొద్ది అటు ఇటు చేసేసి ఏమంటుతాడు, ఈ కింద వాటిలో ఏ కండిషన్స్లో జీరో అవ్వదు, ఏ కండిషన్స్లో జీరో అవుతుంది లేదు అంటే దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకే, అనెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్క్స్. సో వర్క్స్లో కూడా మనకు రెండు రకాలు ఉండడం జరుగుతుంది, పాజిటివ్ వర్క్ మరియు నెగిటివ్ వర్క్. అంటే మనం పని చేస్తాం, బలం ప్రయోగించినప్పుడు మనకు వర్క్ జరిగింది అనుకోండి, అది పాజిటివ్. అది మనకు ఉల్టా అయితే నెగిటివ్. అదే కదా, ఫస్ట్ వచ్చేసి పాజిటివ్, సానుకూల పని. ఇఫ్ ద అప్లైడ్ ఫోర్స్ డిస్ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ ఇట్స్ డైరెక్షన్. సో తన యొక్క డైరెక్షన్ సంబంధించి ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని ఏమంటాం? పాజిటివ్ వర్క్ అంటాం. సో ఏదైతే బలం మనం ప్రయోగిస్తున్నామో అదే డైరెక్షన్లో అది కనుక స్థానభ్రంశం చెందితే అది సానుకూలమైనటువంటి పని. ఒక అబ్బాయి ఏం చేసింది, తన వైపు ఒక వస్తువును గుంజుకున్నాడు, దానివల్ల తనకు వర్క్ జరిగింది అనుకోండి, అది అవుతున్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇది తన వైపు గుంజడం వల్ల తనకు మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అది వదిలేస్తే కింద పడతాడు. ఓకే, అండ్ నెక్స్ట్ నెగిటివ్ వర్క్. ఓకేనా, నెగిటివ్ వర్క్ మనకు ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, ఆటోమేటిక్గా నెగిటివే కదా. ఓకేనా, సో దీన్ని నెగిటివ్ వర్క్ అని అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మోషన్ ఈ డైరెక్షన్, మనం ఇక్కడ నుంచి పుష్ చేసినా మోషన్ ఇక్కడ ఉంది, కానీ ఏం చేసింది? ఫ్రిక్షన్ అనేది రివర్స్లో వచ్చింది, నార్మల్ ఫోర్స్. ఓకే, ఫ్రిక్షన్ ఫోర్స్ విత్ నార్మల్ ఫోర్స్ అనేది మనకి రావడం జరిగింది. సో నార్మల్ ఫోర్స్ని ఏమంటాం? రియాక్షన్ ఫోర్స్ అంటాం. రియాక్షన్ ఫోర్స్ అర్థం కావట్లే, రియాక్షన్ ఫోర్స్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, మర్చిపోయారా? దీని గురించి దాదాపు ఒక 10 minutes డిస్కస్ చేసుకున్నాం రియాక్షన్ ఫోర్స్ గురించే. క్లాసెస్ చూడండి, ప్రీవియస్ క్లాస్ చూడండి, టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక నాణ్యం మునిగినప్పుడు భయం అంటే ఫోర్స్ ఏం లేదు. రియాక్షన్ ఫోర్స్ అంటే ఏదైతే మనం మాన్యువల్గా ఇస్తామో, ఏదైతే ఎక్స్ట్రాగా వస్తుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి అనేది మనకు కొంత శక్తిని దానిపై ప్రయోగిస్తుంది. ఆ యొక్క శక్తి లేదా ఆ యొక్క బలాన్ని మనం ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ అని అంటాం. సో ఒక పడవ ఉందనుకోండి, ఆ పడవని నీళ్ళల్లో ఉంచినాం అనుకోండి, నిజానికి ఏమవ్వాలి? మునగాలి కదా, కానీ అది మునగదు, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కొంత బలం అనేది రావడం జరుగుతుంది. అది ఏం చేస్తుంది? పడవని స్థిరంగా ఉంచేటట్టు చేస్తుంది. అదే పడవకు చిల్లు పడింది అనుకోండి, సో దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని యొక్క లేదా దీనితో సమానం అయినప్పుడు బోత్ సైడ్స్ ఈక్వల్ ప్రెజర్ అయినప్పుడు డౌన్కి రావడం జరుగుతుంది. ఓకే, పైన మనం డిస్కస్ చేసుకున్నటువంటి కండిషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి
డేటా మీకు క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరో వర్క్, ఇది కూడా ఇలాగ డిస్కస్ చేసుకున్నాం. బలం మరియు స్థాన వైరుష్యం ఒకదానికి ఒకటి 90 యాంగిల్తో ఉంటాయి. ఓకే, 90 యాంగిల్తో కనుక ఉన్నట్లయితే అది జీరో వర్క్ అని అంటాం. దానికి సంబంధించి ఇక్కడ మీకు డైరెక్ట్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఒక గోడని బలంగా నెడుతున్నాడు. ఓకేనా, ఒక పర్సన్ ఒక గోడని బలంగా నెడుతున్నాడు. కండిషన్స్ చెప్తా చూడండి, గోడ యొక్క స్థానభ్రంశం ఎంత? 0. ఎస్ వాల్యూ ఏమవుతుంది? 0. సో వర్క్ ఏమవుతుంది? 0. ఓకే, నెక్స్ట్ కండిషన్, ఇక్కడ మనకు యాంగిల్ ఎంత ఉంది? 90, అంతే కదా, 90. సో ఇతను ఫార్వర్డ్ కాకుండా పర్పెండిక్యులర్గా లిఫ్ట్ చేయడం వల్ల 90. అండ్ ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి, స్టేబుల్ కండిషన్లో ఉన్నాయి. సో పై కండిషన్ మనం చూసినాం కదా దానివల్ల. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ కూడా పైకి లిఫ్ట్ చేసిండు, ఇక్కడ కూడా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా, అతను నిలబడ్డాడు అంతే, ముందరికి మూవ్ అవ్వాలి. మూవ్ అయితే మనకు అది జీరో కండిషన్ నుంచి వర్క్ కింది మారుతుంది. అండ్ నెక్స్ట్ కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ ఫోర్సెస్. సో మనకు ఒక వస్తువును ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్ని తరలించేటటువంటి ఒక రకమైనటువంటి బలాన్ని మనం ఇక్కడ ఏమంటాం? కన్జర్వేటివ్ బలం అని అంటాం. ఈ బలం అనేది వస్తువు కవర్ చేయనటువంటి మార్గం నుంచి ఇండిపెండెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది ప్రారంభ మరియు అంతిమ స్థానాలపై మాత్రం ఆధారపడుతుంది. ఈ యొక్క స్థిర మార్గంలో మాత్రం శూన్యంగా ఉంటుంది. అంటే ఇది మళ్ళీ రీకాల్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా వదిలేసి ఎగ్జాంపుల్ చూడండి, మీకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. నెంబర్ 1 వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకేనా, సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్. ఒక వస్తువు ఉంది, దీన్ని ఏం చేసినాం, కొంత హైట్ తీసుకెళ్ళాం అనుకోండి, దీంట్లో గ్రావిటేషన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకేనా, దాన్ని ఇప్పుడు కింద వదిలేసినాం, కిందికి వచ్చేసినా, అంటే మళ్ళీ గ్రావిటేషన్ ఫోర్స్ జనరేట్ అయింది. పైకి తీసుకెళ్ళినా, వదిలేసినా, మళ్ళీ కిందికి వచ్చేసింది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ని మనం మల్టిపుల్ టైమ్స్ ఏం చేస్తున్నాం, సైకిల్ చేస్తున్నాం. అంటే ఇది రిపీటెడ్, ఓకేనా, ఇట్ ఇస్ ఏ రిపీటెడ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. మన దగ్గర ఒక డైనమా ఉంది, ఆ డైనమాని ఏం చేసినాం, బాగా రొటేట్ చేసినాం. డైనమాని రొటేట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చింది, ఆ ఎలక్ట్రిసిటీ తోటి ఒక మోటార్ రన్ చేసినాం. ఓకేనా, ఇది ఒక సైకిల్. అండ్ అదే మోటార్ ఏ విధంగా రన్ అవుతుంది, అదే మ్యాగ్నెటిక్ పవర్ను ఉపయోగించేసుకొని అక్కడ షాఫ్ట్ని రొటేట్ చేస్తుంది. అంటే అది ఒక సైకిల్ ప్రాసెస్ లెక్క. ఓకే, ఒక చైన్ సిస్టమ్ లెక్క. కన్జర్వేటివ్ అంటే రిపీట్ అవుతుంది. ఓకే, సో మనకు స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ వైస్ పైనే ఉంటుంది. సో ఒక వస్తువుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్ని తీసుకెళ్ళడం కానీ ఇది వర్కౌట్ చేస్తూ ఉంటుంది. సో మనకు హైడ్రాలిక్స్ అట్లాంటి వాటర్లు దీన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు. మనకంత డెప్త్ అవసరం లేదు. లేదు సార్ నాకు డెప్త్ కావాలంటే నేను బీటెక్ లెవెల్ డెప్త్ చెప్తా, కానీ ఇదంత అవసరం లేదు. జస్ట్ టర్మ్స్ మీకు గుర్తుంటే సరిపోద్ది, ఏది రిపీట్ అవుతుంది ఏది రిపీట్ అవ్వదు అనేది మాత్రం మీకు తెలిసి ఉండాలి. వాటి ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంపార్టెంట్. ద నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా కవర్డ్ బై ద బాడీ అండ్ ద ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. వర్క్ డన్ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ పాజిటివ్ క్లోత్ పాత్, బట్ ద ఫోర్స్ దిస్ ఫోర్స్ ఇస్ ఇర్రివర్సబుల్. సో ఈ ఫోర్స్ మనం రివర్స్ చేయలేము. ఓకేనా, ఫోర్స్ మనం రివర్స్ చేయలేము, అదొక్కటే కీ పాయింట్. మిగిలిందంతా మీరు చదవండి, ఏం మొత్తం తెలుగులో ఉంది. అండ్ దీనికన్నా తీసుకుంటే ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఇక్కడ మన దగ్గర ఒక వస్తువు ఉంది, ఓకేనా, ఒక రాడ్ ఉంది. ఈ రాడ్ని మనం ఏం చేసినాం, ఒక తలం పైన రుద్దినాం అనుకోండి, ఓకేనా, ఇది అరుగుతుంది. తర్వాత నేను దాన్ని రివర్స్ రుద్దిన అనుకోండి, మళ్ళీ దీనిలో ఉన్నటువంటి దీని ద్వారా పోయినటువంటి ఎనర్జీ మొత్తం దీనికి వస్తుందా? రాదు కదా. ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఇది లాస్, మళ్ళీ తిరిగి గెయిన్ చేయలేంది ఎయిర్ రెసిస్టెన్స్. సో మనం బైక్ మీద వెళ్తున్నాం, బైక్ పైన స్పీడ్గా వెళ్తున్నప్పుడు మనకి ఎయిర్ రెసిస్టెన్స్ రావడం వల్ల వెహికల్ స్పీడ్ తగ్గుతుంది. అదే వెహికల్ మనం ఉల్టా తిప్పి పోయినంత మాత్రాన మనకు ఆ యొక్క ఎయిర్ రెసిస్టెన్స్ కాస్త ఎయిర్ బెనిఫిట్ అవుతుందా, ఎయిర్ స్పీడ్ వస్తుందా? రాదు కదా. ఎటు పోయినా అంతే, అంటే నాట్ రీయూజబుల్, లేకపోతే నాట్ రివర్సిబుల్. విస్కాస్ స్పోర్ట్స్ ఉంది, ఏదైనా ఒక జిగట అంటే తేనె ఉంది. సో తేనెలో మనం కనుక తీసుకున్నాం అనుకోండి, సో తేనెని తీసుకొని ఇక్కడ రాసినాం అనుకోండి, అది జిగట జిగట ఉంటుంది, అది మూమెంట్ కూడా స్లో అవుతుంది. దాన్ని మనం రివర్స్ చేసినాం అనుకోండి, ఏమైనా ఫాస్ట్ అవుతుందా? అవ్వదు కదా, అది రివర్సిబుల్ కూడా కాదు, అది ఎట్లా చేసినా అదే. కాబట్టి దాన్ని మనం ఏమంటాం, నాన్ కన్జర్వేటివ్ అనడం జరుగుతుంది. ఓకే, ఇక్కడతోటి మనకు ఏమైపోయింది, వర్క్ సంబంధించినటువంటి జస్ట్ థియరీ పార్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పండి, బిట్స్ డిస్కస్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క బిట్స్ మరియు ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి డేటాని ఆల్రెడీ మీకు అందుబాటులో ఉంచడం జరిగింది, వాటన్నిటి కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ సామర్థ్యం. ఓకే, సామర్థ్యం. సో పనిచేసే రేటును ఏమంటారు, పనిచేసే రేటును సామర్థ్యం అనడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఎన్సిఆర్టీ కింద తీసుకుంటే ద పవర్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రేట్ ఎట్ విచ్ వర్క్ ఈజ్ డన్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్. సో పని చేయబడినటువంటి లేదా శక్తిని బదిలీ చేసేటటువంటి రేటును మనం ఇక్కడ ఏమంటాం, సామర్థ్యం అనడం జరుగుతుంది. సో పనిచేసే రేటును సామర్థ్యం అంటాం మనం జనరల్ టర్మినాలజీలో.
ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి డేటా ఏంటిది? పవర్ని పీతో సూచిస్తాం కదా, డబ్ల్యూ బై టైం, అంటే వర్క్ బై టైం, అంతే. ఎంత వర్క్ని ఎంత టైంలో ఫినిష్ చేసామో దాన్ని దాని యొక్క సామర్థ్యం అని అంటాం. ఓకే, సామర్థ్యం పని బై సమయం లేదా పని బై కాలం. అండ్ మనకు తెలుసు డబ్ల్యూ అంటే ఏంటిది, ఎఫ్ఎస్, ఎఫ్ఎస్ అంతే కదా. ఎఫ్ అంటే ఏంటిది, ఫోర్స్, డి అంటే డిస్ప్లేస్మెంట్, అంటే ఎఫ్డి అని అనొచ్చు, ఎఫ్ఎస్ అని అనొచ్చు, బై టైం. మనకి ఇక్కడ తెలుసు డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏంటిది చెప్పండి, మళ్ళీ మర్చిపోయారా? యాక్సిలరేషన్ బై ఎలాస్టీ బై చెప్పండి, డిస్ప్లేస్మెంటా డిస్టెన్స్? అక్కడ వచ్చింది డిస్ప్లేస్మెంట్ అంటే ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. మరి స్పీడ్కి ఏమొస్తుంది? ఇట్లా మర్చిపోతే కష్టం ఎగ్జామ్ హాల్లో. వచ్చేదే మనకు అడి గిత్తత టైం ఇస్తారు, ఆ గిత్తత టైంలో మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జీకే, దాంతోపాటు ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు. అట్లాడినప్పుడు మీరు ఇప్పటివరకు చదివిన కాన్సెప్టే మర్చిపోతే ఎట్లా? అంతసేపు డిస్కస్ చేసుకున్నాం కదా, కనీసం 5-6 నిమిషాలు డిస్కస్ చేసుకున్నాం కదా, ఓన్లీ మనం వెలాసిటీ పైనే, వెలాసిటీ టైప్స్ గురించి, మళ్ళీ వెలాసిటీలో కూడా మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం దట్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఫోర్స్ ఫోర్స్ అంటే ఇదేముంది, ఎఫ్ ఇంటూ వి అవుతుంది. ఓకేనా, ఎందుకు ఇదంతా అవసరమా సార్? మనకంటే అవసరమే. ఎగ్జామ్లో క్వశ్చన్ కొద్దిగా వేరియేషన్ చేసినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే ఆ వేరియేషన్స్ ఎన్ని రకాలు కూడా మనకు తెలిసి ఉండాలి, అవి ఏంటివో కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, సో ఎగ్జామినర్కి అంత తెలివి ఉంటే మనకి ఇంకెంత ఉండాలి, వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, మరి ఇది పవర్ అనేది స్కేలారా వెక్టారా? పవర్ అనేది స్కేలార్ సార్. ఇక్కడ వెక్టార్, ఈ యొక్క వెలాసిటీ వెక్టార్ కదా, అంటే అట్లా ఉండదు. మనకు ఓవరాల్ కాన్సెప్ట్ బేస్ పైన ఇది రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు వెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది, మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు వెక్టార్ అనేది స్కేలార్ కిందకి బిహేవ్ చేస్తుంది అని. మోషన్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం, మోషన్ దాంట్లో ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, మళ్ళా రీకాల్ చేసుకోండి ఒకసారి. ఓకే, దీని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిది, ఫోర్స్, వాటికి ఏమొస్తుంది జౌలు, టైం ఏమొస్తుంది సెకండ్, లేదా దీన్ని ఏమంటాం వాట్లలో కొలుస్తాం, కిలో వాట్, మెగా వాట్, గిగా వాట్ అని. ఓకే, మరి దీని ఒక మితి ఫార్ములా, డైమెన్షన్ ఫార్ములా ఏంటిది, m^1, l^2, t^-3. ఓకే, మరి ఒక వాట్ అంటే ఏంటిది, 1 J/s లేదా 1 kg m² / s³. ఓకే, అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎన్నో సార్లు ఎగ్జామ్లు అడిగినటువంటి పాయింట్ ఇది, ఒక హార్స్ పవర్ అంటే ఎంత? ఒక హార్స్ పవర్ ఈక్వల్స్ టు 746 వాట్, 746 వాట్. ఒక కిలో వాట్ అంటే ఎంత? 1000 వాట్స్. మన యొక్క ఇంటికి వచ్చేటటువంటి పవర్ ఎంత? కిలో వాట్ అవర్లో మనం తీసుకుంటాం. మరి దీని యొక్క వాల్యూ ఎంత చెప్పండి, దీని యొక్క వాల్యూ ఎంత కనుక్కొని చెప్పండి. ఆల్రెడీ మనం దీని గురించి దాదాపుగా 30 పైగా మనం క్వశ్చన్స్ ఆటౌట్ చేసుకున్నాం. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాంట్లో. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని రీకాల్ చేయండి, ఈ కాన్సెప్ట్ చూడండి. కిలో వాట్ అవర్, ఒక ఇంటికి కిలో వాట్ అవర్లో వస్తే ఒక వస్తువుని మనం వాడితే ఎలక్ట్రిక్ వస్తువు, దాని గురించి అవుట్పుట్ ఎట్లా వస్తుందని చూడండి. అండ్ నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్స్ ఆటౌట్ చేద్దాం. ఏ మిషన్ డస్ 192 జౌల్ ఆఫ్ వర్క్ ఇన్ 24 సెకండ్స్? ఏమంటుండు, ఎంత వర్క్ అయింది, 192 జౌల్ వర్క్ అనేది 24 సెకండ్లో చేస్తే దాని యొక్క అవుట్పుట్ ఎంత? సింపుల్ కదా, జౌల్ బై సెకండ్, యూనిట్స్ మనకు తెలుసు. అడిగింది పవర్ అడిగిండు, అయిపోయింది, ఇంకెక్కడిదిగా 192/24 షార్ట్ అవుట్ చేసి చెప్పండి ఏముంది, 25 నాళ్ళ 100 అంటే 8. సో ఇక్కడ ఎంత తక్కువ ఉంది, 8 తక్కువ ఉంది అంటే చెప్పండి, 8 తీసేసుకుంటే 8 పోతుంది, 24 × 192 ఎట్లా? ఇది కూడా కష్టం అంటే 4 × 32, 4తో చూడండి, 4 × 12 వస్తుంది, లాస్ట్ లెటర్ లాస్ట్ డిజిట్ 2. అండ్ దాంతోపాటు మళ్ళీ రీకాల్ చేసుకుంటే మళ్ళీ 4 8 32 అంటే 2 వస్తుంది. ఓకే, 8. మరి దీని యొక్క ప్రమాణాలు ఏంటివి? ఇప్పుడే కదా ఈయనే కదా చూసింది వాట్, మర్చిపోకూడదు. సబ్జెక్ట్ విన్నాము అని అంటే పర్ఫెక్ట్ అయిపోవాలి. మళ్ళీ ఇక నిద్ర లేపి అడిగినా సరే మళ్ళీ మనం డౌట్ పడకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇంకొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు, ఇదేనా కాదా, ఇదేనా కాదా అని. మీరు మాత్రం పక్కాగా ఉండాలి, పక్కాగా ఉండాలంటే పర్ఫెక్ట్ వినాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఎనర్జీలోకి వెళ్తాం. సో మనం అసలు ఏమేమి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం, వర్క్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్క్. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా పని, ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా, పర్సన్ పూజ చేస్తున్నాడు. ఓకే, అందుకే ఇమేజ్ ఇచ్చింది దేనికి, ఆ యొక్క ఇమేజ్ చూడగానే మీ మైండ్లో మ్యాప్ అయిపోతుంది. ఇక్కడ పర్సన్ పని చేస్తున్నాడు, లిఫ్ట్ చేస్తున్నాడు, ఇక్కడ సామర్థ్యం కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం మిగిలింది శక్తి మరియు శక్తి యొక్క రూపాలు. శక్తి యొక్క రూపాలు మాత్రం బేసిక్స్ డిస్కస్ చేసుకుందాం. రేపటి క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, న్యూమరికల్ డేటా ఉంటుంది, దాంతోపాటు ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎనర్జీ అంటే ఏంటి వాటి గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఎనర్జీ, ద కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఏంటిది, కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఓకే, దీని ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో ద కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈస్ కాల్డ్
ఎనర్జీ. ఇదేంటి, ఇది కూడా స్కేలారే. అండ్ దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ కన్నా తీసుకుంటే ఇది జౌల్స్లో వస్తుంది. ఇంపార్టెంట్ ఏంటిది, ఇది వర్క్కి సమానం. చూస్తున్నారు కదా ఈ పాయింట్, ఓకే ఈ పాయింట్ జౌల్ వర్క్, ఈ పాయింట్ ఎక్కడ ఉంది, ఎన్సీఆర్టీలో ఉంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ బేస్ పైన మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఎన్ని, దాదాపుగా 5 నుంచి 6 క్వశ్చన్లు. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పాయింట్ కూడా ఎంత వాల్యుబుల్ వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ముందు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వాటిని సార్ట్ అవుట్ చేసుకుంటే ఈ క్లాసెస్ ఎంత వాల్యుబుల్ మీకు తెలుస్తుంది. ఓకే, సో జౌల్ అనేది మనకు వర్క్ సంబంధించినటువంటి సేమ్ యూనిట్. దేనికి, వర్క్కి, ఎనర్జీకి కూడా జౌల్ అనేది కామన్ యూనిట్. ఓకేనా, అండ్ దీన్ని సిజిఎస్లో కన్నా తీసుకుంటే సిజిఎస్లో ఎర్గన్ కొలుస్తాము. అండ్ ఓవరాల్ మనకి కిలో జౌల్స్ అవుతుంది. అండ్ ఇది 1000 జౌల్స్, ఎందుకంటే కిలో అంటే ఏంటి, 1000 కదా. అండ్ డైమెన్షనల్ ఫార్ములా కన్నా తీసుకుంటే m^1, l^2, t^-2. అండ్ దీన్ని కిలో వాట్ అవర్, ఇల్దాకనే కదా అడిగింది, దానికి సొల్యూషన్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడమన్నా కదా, ఇగో ఇందుకే. మరి ఒక క్యాలరీ అంటే ఎంత, ఒక క్యాలరీ అంటే ఎంత, 4.2 జౌల్స్. ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఇట్లానే న్యూమెరికల్స్ ఏదైతే ఉంటే వాటి గురించి అడుగుతుంటాడు. సో 1 కిలోవాట్ అవర్ దట్ ఈక్వల్స్ టు 3.6 × 10^6 జౌల్స్. దీన్ని మనం మెగాలోకి మార్చుకుంటే, ఎందుకంటే 10^6 అంటే ఇది మెగా కాబట్టి 3.6 మెగా జౌల్స్. ఓకే, 3.6 మెగా జౌల్స్. అగ్గిపుల్లను వెలిగించినప్పుడు కానీ, బ్రేకులు వేసినప్పుడు కానీ, వేగాన్ని తగ్గించినప్పుడు కానీ, స్టీరింగ్ చక్రాన్ని తిప్పడం వల్ల, మనం చలన దిశలని మనం మార్చడం వల్ల ఒక శక్తిని ఇంకొక రూపంలోకి మనం సులువుగా మార్చగలం. అదే కాన్సెప్ట్. జస్ట్ ఏ టైంలో మనం అగ్గిపుల్లను వెలిగించడం ఏమంటుంటారా, మనం ఈ విధంగా రబ్ చేస్తాం కదా ఈ విధంగా. సో మనం ఏం చేసినాం, ఒక మెకానికల్ వైబ్రే, ఒక మెకానికల్ మోషన్ అంటే ఒక మోషన్ని క్రియేట్ చేసినాం. దానివల్ల ఏమైంది, ఇక్కడ ఇచ్చినటువంటి మూమెంట్కి అక్కడ ఏమైంది, ఫైర్ జనరేట్ అయింది. ఫైర్ అంటే ఏంటిది, హీట్ ఎనర్జీ. అండ్ తర్వాత బ్రేకులు వేసినప్పుడు ఏమైంది, 2 బ్రేకులు ఇట్లా రబ్బింగ్ అయితే మనకు మూవ్ అయ్యేటటువంటి డిస్క్కి లేదా టైర్కి, అప్పుడేమైంది, హీట్ అనేది జనరేట్ అయింది. ఓకే, స్టీరింగ్ తిప్పడం, స్టీరింగ్ తిప్పినప్పుడు ఏమైంది, మనం ఇక్కడ ఇచ్చింది టార్క్. ఓకే, టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ మూమెంట్ ఇస్తాం, మరి కింద ఏమవుతుంది, మనకు మోషన్ అనేది జనరేట్ అవుతుంది సైడ్కి అట్లా. సో దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అంటే ఒకది ఇంకొక దానిలోకి మార్చడం. అండ్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది, ఇప్పటివరకు మీకు ఎక్కడ ఒకటి దొరుకుండవు, వీటిలోనే మనకు దొరుకుతున్నాయి ఈ క్లాస్లోనే. సో ఫస్ట్ వచ్చేసి ఒక పేజీని తిప్పడానికి వెచ్చించేటటువంటి శక్తి ఎంత, జస్ట్ ఒక పేజ్, ఒక పేజీని ఇట్లా ఫ్లిప్ చేయడానికి ఎంత ఎనర్జీని మనం ఉపయోగిస్తాం. ఇట్లాంటి పాయింట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడైనా చూసిరా మీరు, ఒక పేజీని తిప్పడానికి వెచ్చించేటటువంటి శక్తి ఎంత, 10^-3 జౌల్స్. మానవ హృదయం కొట్టుకోవడం ద్వారా, అంటే కొట్టుకుంటున్నప్పుడు, అంటే ఒకసారి కొట్టుకుంటుంది కదా, దానికి ఎంత ఎనర్జీ కావాలి, 0.5 జౌల్స్. ఒక వ్యక్తి ఒక రోజువారీ ఆహారం తీసుకోవడానికి ఎంత ఎనర్జీ వస్తుంది, 10^7 జౌల్స్. మరి భూమిపై సూర్యుడు ప్రతి సెకండ్ కాంతి విడుస్తూనే ఉంటాడు కదా, 24 గంటలు కాంతి ఇస్తాడు. కాకపోతే మనకు కనిపించేది 12 గంటలు, సూర్యుని పడినప్పుడు 24 గంటలు కదా, ఎందుకంటే గ్లోబ్ ఇట్లా ఉంటుంది, అది ఎప్పుడు ఇట్లా రొటేట్ అయితేనే ఉంటుంది. ఓకే, సో 24 అవర్స్ లైట్ పడుతూనే ఉంటుంది భూమి పైన. సో అప్పుడు ఎంత, 5 × 10^24 ఎనర్జీ. ఓకే, ఎంత జౌల్స్, భూమి యొక్క భ్రమణ శక్తి, భూమి తిరుగుతుంది కదా, రొటేటింగ్ అవుతుంది, ఎంత ఎనర్జీ కావాలి, 10^29 జౌల్స్. విశ్వంలో బిగ్ బ్యాంగ్ జరిగింది. బిగ్ బ్యాంగ్ అన్నప్పుడు ఏంటిది, మొత్తం ఒక ముద్ద ఉండేది, దాంట్లో బ్లాస్టింగ్ అవడం వల్ల, బిగ్ బ్యాంగ్ థియరీ అవడం వల్ల ఈ విధంగా మొత్తం గెలాక్సీలు, మొత్తం యూనివర్స్ అనేది విస్తరించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఎంత, 10^68 జౌల్స్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఇగో ఒక పేజీ తిప్పడానికి ఎంత ఎనర్జీ కావాలి, మానవుడు ఆహారం తీసుకోవడం సంబంధించి, లేకపోతే గుండె కొట్టుకోవడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ మనకి ఎక్కడ దొరకవు, ఎన్సీఆర్టీలో ఉంటాయి డైరెక్ట్, ఇది క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో వస్తుంది, వీఆర్ అవుట్. అంతే, డైరెక్ట్ తెలవకుండా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయము, లేదంటే రాంగ్ ఆన్సర్ చేస్తాము ఫసక్. ఓకే, అండ్ ఈ క్లాస్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం 5th పేజీలోనే ఉన్నాం, ఈ కాన్సెప్ట్ 19 పేజెస్ ఉన్నాయి. జస్ట్ అట్లా ఒక 2 మినిట్స్ డిస్కస్ చేసుకుందాం వాట్ ఈజ్ వాట్ అనేది, ఆ తర్వాత మనం రేపటి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, సో శక్తి యొక్క రూపాలు, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. సో శక్తి అనేది మనకు చాలా రకాలుగా అందుబాటులో ఉంటుంది. సో దాంట్లో మనకు కైనెటిక్ ఎనర్జీ కానీ, పొటెన్షియల్ ఎనర్జీ కానీ, థర్మల్ ఎనర్జీ కానీ, అంటే మన హీట్ పాయింట్ అప్పులు, మరి కొన్ని రకాలైనటువంటి ఎనర్జీల రూపంలో మనకు ఈ యొక్క శక్తి అనేది లభిస్తుంది. మరి ఈ యొక్క శక్తిని మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లో కూడా మార్చగలము, అయితే ఇది క్లోజ్డ్ సిస్టంలో ఉన్నప్పుడే. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ. సో ఇదైతే కంప్లీట్ చేసి దానిలో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ,
ఈ రెండు కంప్లీట్ చేసేస్తే మనకు మెకానికల్ ఎనర్జీ పాయింట్ అప్లో క్లియర్ అయిపోతుంది. సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది, హాఫ్ ఎంవీ స్క్వేర్. ఇంత మటుకు మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ అనగానే మన మైండ్లో ఈ ఒక్కటి వచ్చేస్తుంది గతం. దీంతో పాటు ఇంకా కొంత పాయింట్ కూడా ఉంటుంది కదా, ఆ పాయింట్ కూడా రావాలి. కైనెటిక్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు మోషన్. సో మోషన్ వల్ల ఆ యొక్క వస్తువులో ఉండేటటువంటి ఎనర్జీ ఏంటిది చెప్పండి, గతిశక్తి. కదులుతున్న కారులో కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, విండ్ మిల్స్ అంటే గాలి మరలు కానీ, బుల్లెట్ కనుక గన్ నుంచి ఫైర్ అయినట్లయితే దానికి ఉండేటటువంటి శక్తి ఇదంతా కూడా కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ విత్ ఇట్స్ స్పీడ్. సో స్పీడ్తో పాటు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. సో వేగం యొక్క వర్గానికి ఈ యొక్క మాస్ సంబంధించినటువంటి డేటా అనేది మనకు మల్టిప్లై అవుతుంది. సో వి స్క్వేర్ ఏం కదా, అదే పాయింట్. సో ఏం వి సంబంధించి ఇక్కడ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకే, మరి దీని పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి క్వశ్చన్ సార్ట్ అవుట్ చేసేద్దాం. సో మొదటి నుంచి చెప్తానున్నా కదా ఏం చేయాలి, ఐతో చూడాలి జస్ట్. ఇంపార్టెంట్ ఏంటిది, ఫైండ్ ఫైండ్ ఏం కనుక్కోమన్నాడు, కైనెటిక్ ఎనర్జీ ఏం చూసినా, మాస్ చూసినా, ఎమ్ అండ్ ట్రావెల్స్ అన్నాడు ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్, ఏంటి వెలాసిటీ ఎంవి. సో కైనెటిక్ ఎనర్జీ ఎంవి అంటే ఏంటిది, ఎంవి స్క్వేర్. ఓకే, మరి దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఏంటిది, హాఫ్ ఎంవి స్క్వేర్. అయిపోయింది కదా ఫార్ములా వచ్చేసింది. ఫార్ములా ఏం మనం కష్టపడి ఎక్కడ ఉంది ఏంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చేటటువంటి డేటాను మనం ఒక సీక్వెన్స్లో రాసుకుంటే ఫార్ములా దాదాపుగా మనకు వచ్చేస్తుంది. 50% నుంచి 90% ఫార్ములా మనకు అందులోనే ఉంటుంది. జస్ట్ వాటిని కలపాలన ఏం చేయాలని తెలుసుకుంటే చాలు. ఓకే, హాఫ్ ఇంటూ మాస్ ఎంత, 2 × 10 × 10. ఓకే, సో ఇక 2 క్యాన్సల్, 10 × 10 100. అడిగింది ఏంది, కైనెటిక్ ఎనర్జీ. మరి దీని యొక్క యూనిట్స్ ఏంటి, జౌల్స్. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దాని యొక్క స్థితి వల్ల లేకపోతే దాని యొక్క స్థానం వల్ల కలిగి ఉన్నటువంటి శక్తిని ఏమంటాం, స్థితి శక్తి లేదా పొటెన్షియల్ ఎనర్జీ అనడం జరుగుతుంది. సో మనకు రిజర్వాయర్లో వాటర్ ఉంటుంది కదా, అండ్ అది డ్యామ్స్లో ఉండేటువంటి వాటర్లో కూడా స్థితి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే దాని యొక్క ఫ్లడ్ గేట్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారో అప్పుడు ఆ యొక్క శక్తి అనేది స్థితి శక్తి కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారిపోతుంది, అంటే గతిశక్తిగా మారుతుంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్ మ్యాటర్ అంతా మీరు జస్ట్ ఒకసారి అట్లా చదువుకుంటే అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, సో మనం సుత్తే పైకి లేపినాం, మూమెంట్ లేదు, కానీ దాంట్లో ఉంది పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే పైకి లేపిన సుత్తిని మనం కిందికి కొడుతుంటామో, ఇంకా తగలనప్పుడు ఏముంటుంది, దానిలో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. తగిలినప్పుడు ఆ యొక్క మేకు కిందికి దిగుతుంది కదా, అప్పుడేం జరుగుతుంది, పని జరుగుతుంది. ఆ యొక్క పని ఏంటిది, మెకానికల్ ఎనర్జీ. పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ దట్ ఈక్వల్స్ టు మెకానికల్. ఓకే, పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ దట్ ఈక్వల్స్ టు మెకానికల్. ఓకేనా, సో మనం విల్లు తీసుకున్నాం, సాగదీసినాం, దానిలో ఉండేటటువంటి శక్తి ఏంటిది, పొటెన్షియల్. రిలీజ్ చేసినప్పుడు ఏముంటుంది, కైనెటిక్. ఓకే, ఇక్కడ కైనెటిక్, ఇక్కడ పొటెన్షియల్, ఇట్లా అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం గురుత్వ స్థితి శక్తి అంటే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ దాంతోపాటు హీట్ ఎనర్జీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎంత డీటెయిల్గా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో హీట్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ, ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ ఎగ్జామ్లు వస్తాయి. రసాయన శక్తి అంటే కెమికల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, పని శక్తి సిద్ధాంతం, శక్తి నిత్యత నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటికి సంబంధించినటువంటి డేటా, అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సంబంధించినటువంటి డైరెక్ట్ ఇంపార్టెంట్ టేబుల్, ఈ టేబుల్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అనువర్తనాలు, అండ్ అదేవిధంగా ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కూడా రేపటి క్లాస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అభిఘాతాల గురించి అంటే కొలిజన్స్, M1U1 M2U2, అండ్ అదేవిధంగా M1V1 M2V2, వాటికి సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా వాటికి రిలేటెడ్ అయినటువంటి డేటాతో పాటు సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, అండ్ అదేవిధంగా మనం కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, మనకి యొక్క శక్తి వనరులు ఉన్నాయి, దాంట్లో సాంప్రదాయమైనటువంటి శక్తి వనరులు ఏంటివి, వాటికి సంబంధించినటువంటి పిక్చరల్ మ్యాటర్ అండ్ సాంప్రదాయ వనరులకు సంబంధించినటువంటి సాంకేతిక మెరుగుదల, వాటిలో ఏమేమి డెవలప్మెంట్స్ అయినాయి, ఆ డెవలప్మెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ సాంప్రదాయేతర ఇంధనం. ఓకేనా, వాటికి సంబంధించినటువంటి పిక్చరల్ మ్యాటర్ విత్ డీటెయిల్స్. అండ్ మనకు చాలా మందికి టైడల్కి వేవ్స్కి తేడా తెలియదు. ఓకేనా, టైడల్ ఎనర్జీకి వేవ్ ఎనర్జీ వేవ్కి తెలియదు, టైడ్కి మరియు
మనకి ఒక హైడల్ ఎనర్జీ కూడా తేడా తెలియదు. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రేపు మనం పిక్చర్ పాయింట్ ఆఫ్ లో విత్ సమ్ ఎడిషనల్ డేటాను కూడా ప్రజెంట్ ఉన్నటువంటి డేటాను మనం ఇక్కడ మిక్సప్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. జియో థర్మల్ ఎనర్జీ, వాటి యొక్క ఉపయోగాలు, న్యూక్లియర్ ఎనర్జీ, వాటికి సంబంధించినటువంటి రియాక్షన్స్, అండ్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఎనర్జీ జనరేట్ అవుతుంది, ఏ విధంగా దాన్ని యూటిలైజేషన్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి నేమ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలోంచి డైరెక్ట్ బిట్, వీటిలోంచి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిలోంచి డైరెక్ట్గా బిట్టుబడే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మెయిన్ మెయిన్ కాన్సెప్ట్ మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ కూడా మనకు 1 or 2 marks అనేవి మ్యాక్సిమం మనకు వస్తాయి. ఓకేనా, ఈ విధంగా కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ క్లాస్కి ఉంది. సో ఇది మనం ఈరోజు మన యొక్క క్లాస్ సంబంధించినటువంటి డేటా. సో వర్క్, వర్క్ యొక్క టైప్స్, పవర్, ఎనర్జీ అండ్ అదేవిధంగా ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇదే విధంగా మీకు కనుక క్లాసెస్ డైలీ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డేటాని యాక్సెస్ చేసుకోండి. ఆల్రెడీ మన యొక్క కోర్సెస్లో ఈ యొక్క కంటెంట్ అనేది అప్లోడ్ అవుతూనే ఉంది. ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులో ఈ యొక్క డైలీ క్లాసెస్ యాడ్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఆర్పిఎఫ్ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. లేదు, మాకు ఓన్లీ ఎన్సీఆర్టీ మాత్రమే కావాలి, మాకు ఓన్లీ ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ స్పెషల్ కోర్స్. సో ఇక్కడ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ మరియు ఎన్విరాన్మెంట్ 5 subjects సంబంధించినటువంటి డేటాని మనకి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. జస్ట్ 149 rupees మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఓన్లీ సైన్స్ మాత్రమే మాకు పర్ఫెక్ట్ కావాలి, ఓకేనా, అది మాత్రం మాకు పర్ఫెక్ట్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ జేఈకి సంబంధించినటువంటి CPT 1 మరియు CPT 2 కోర్సులో కూడా ఈ యొక్క లేటెస్ట్ క్లాసెస్ అన్ని యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరికైతే మ్యాథ్స్ సంబంధించినటువంటి ప్రివిజర్ క్వశ్చన్స్ యొక్క డేటా కావాలంటున్నారో వాళ్ళకి ఇక్కడ మ్యాథ్స్ మంత్లీ కోర్సు కూడా యాక్సెస్ ఉంది, వీటిని కూడా ఉపయోగించుకోండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ నుంచి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. మీకు ఈ యొక్క యాప్లో అయితే ఇంకా డేటా అనేది ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఏ క్లాసెస్ ఏ రోజు అప్లోడ్ అవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మినిట్ టు మినిట్ గ్యాదర్ చేసుకోవడంతో పాటు మీకు ఇక్కడ డెమో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏ కంటెంట్ ఎంత మనకు మనకు కవర్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫినిష్ చేసుకోవడం వల్ల మీకు సిలబస్ అనేది బర్డెన్ పడదు. అండ్ దాంతోపాటు మీకు లిమిటెడ్ కంటెంటే ఆన్ ది స్పాట్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క లిమిటెడ్ కంటెంట్ పైన మీరు గ్రిప్ తెచ్చుకోగలిగితే మీరు సబ్జెక్ట్ పైన ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఏ రోజు అప్లోడ్ చేసే క్లాస్ని ఆ రోజే మీరు ఫినిష్ చేసేసుకోండి. ఫినిష్ చేసేసుకుంటే మీకు తర్వాత టెన్షన్ ఉండదు. అండ్ దాంతోపాటు మీరు మా యొక్క క్లాసెస్ అయిపోగానే మీరు కూడా మాతో పాటు పర్ఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క క్లాసెస్ని ఈ యొక్క క్లాస్ ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి 4 chapters పూర్తి చేయండి. నెక్స్ట్ వచ్చేటటువంటి ఇంకో 10 to 15 chapters ఉన్నాయి, అవన్నీ కూడా సేమ్ ఇదే లెవెల్లో మీకు అయితే అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యొక్క యాప్లో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి కోర్సులో జాయిన్ అయిపోయి కంటెంట్ని యూటిలైజేషన్ చేసుకోండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ద క్యాండిడేట్స్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. Yeah.